ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. 6 నెలల క్రితం ఇద్దరు బీజేపీ మంత్రుల రాజీనామాతో కేబినెట్లో 2 బెర్తలు ఖాళీ అయ్యాయి. ఆ 2 స్థానాల్ని సీనియర్ నేత ఫరూక్, దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కొడుకు శ్రవణ్తో భర్తీ చేయబోతున్నారు. ఉండవల్లి ప్రజావేదిక హాల్లోనే కేబినెట్ విస్తరణ జరుగుతుంది. తేదీ నవంబర్ 11, సమయం ఉదయం 11:45. స్థలం ఉండవల్లి ప్రజావేదిక హాల్. మార్చి 8వ తేదీన ఇద్దరు బీజేపీ మంత్రులు ఏపీ కేబినెట్ నుంచి బయటకొచ్చారు. అప్పటి నుంచి మంత్రివర్గ విస్తరణ కోసం టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు రకరకాల కారణాలతో ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు సీనియర్ నేత ఫరూక్, కిడారి కొడుకు శ్రవణ్ కు బెర్తులు ఖరారు చేశారు. సీనియర్ మైనార్టీ నేత ఎన్ఎండీ ఫరూక్, కిడారి శ్రావణ్ కు మంత్రి పదవులు ఖాయమైనట్లు సీఎంఓ నుంచి ఫోన్లు వెళ్లాయి. ఫరూక్ ప్రస్తుతం ఏపీ మండల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా శ్రవణ్ దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కొడుకు. ఇటీవలే సర్వేశ్వరరావు మావోయిస్ట్ కాల్పుల్లో చనిపోయారు. దీంతో ఆయన కుటుంబానికి పదవి ఇవ్వాలన్న ఉద్దేశంతో శ్రవణ్కి పదవిని ఖాయం చేశారు. ఏపీ కేబినెట్ లో బీజేపీ మంత్రులు రాజీనామా చేసినప్పటి నుంచి 2 బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం కీలకమైన ఆరోగ్య శాఖ ఖాళీగా ఉంది. ఫరూక్ కు మైనార్టీ శాఖ ఇస్తారనే ప్రచారం జోరుగానే సాగుతోంది. అటు శ్రవణ్ కు ఏ పదవి ఇస్తారనేది తేలాల్సి ఉంది. వారణాసి ఐఐటీలో గ్రాడ్యుయేషన్ చేసిన శ్రవణ్ ప్రస్తుతం సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నారు. ఏపీ కేబినెట్ లో గరిష్టంగా 26 మంది మంత్రులకు అవకాశం ఉండగా ప్రస్తుతం 24 మంది మినిస్టర్లు ఉన్నారు. శాసనమండలి చైర్మన్ గా ఉన్న ఫరూక్ మంత్రి అయితే చైర్మన్ పదవి ఖాళీ అవుతుంది. దీంతో మండలి చైర్మన్ పదవి కోసం ల్యాబింగ్ మొదలైంది. తమను పరిగణలోకి తీసుకోవాలని ఇప్పటికే పలువురు నేతలు చంద్రబాబుకు విజ్ఞప్తులు చేసుకున్నట్లు సమాచారం.